మందపల్లి శనేశ్వర ఆలయం శనయే క్రమతి సహా నెమ్మదిగా చరించేవాడు శని అని పురాణోక్తి నెమ్మదిగా కదిలేవాడు కాబట్టి మందుడు అంటారు శాస్త్ర రీత్యా కూడా శని గ్రహం పన్నెండు రాసులలోనూ అత్యంత నిదానంగా ప్రయాణించే గ్రహం ఈ శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు అనగా ముప్పై నెలల పాటు ఉంటాడు శని జన్మరాశిలో ఉంటే జన్మశని అంటారు ఇది ముప్పై నెలల పాటు ఉంటుంది ఇదే విధంగా తన ముందు వెనుక రాశులను కూడా ప్రభావితం చేసి ఏడున్నర సంవత్సరాల ఏలినాటి శనిగా ఉంటుంది ఇదేగాక అష్టమశని అర్ధాష్టమ శని దశమ లేదా కంటక శని ప్రభావాలకు జాతకులను గురి చేస్తాడు శనిని భయంతో కాదు భక్తితో పూజించాలి శనీశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలు ఉండటం అరుదు మహారాష్ట్రలోని శనిసింగణాపూర్ ప్రపంచ ప్రసిద్ధ ఆలయం ఇటీవలే కర్ణాటకలోని ఉడిపిలో దేశంలోనే అత్యంత పెద్దదైన శనీశ్వరుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో శనీశ్వరుడి ప్రత్యేక దేవాలయం ఉంది కాకినాడకు అరవై కిలోమీటర్ల దూరంలో స్వామి దేవాలయం ఉంది ఈ ఆలయం విశిష్టత ఏంటంటే ఈ క్షేత్రంలోని శివలింగాన్ని ఆ శనేశ్వరుడే ప్రతిష్ఠించాడట మందపల్లి అప్పట్లో పెద్ద అడవి ఇక్కడే కైటభుడు అనే రాక్షసుడు తన కుమారులైన అశ్వర్థుడు పిప్పలుడుతో కలిసి ఉండేవాడు అడవిలోకి తపస్సు చేసుకునేందుకు వచ్చే మునులను మారురూపంలో తిరుగుతూ చంపి తినేవారు ఓసారి మహర్షి దక్షిణ దేశ యాత్రలో భాగంగా ఈ మందపల్లి ప్రాంతంలో సంచరించినప్పుడు రాక్షసులను గురించి చెప్పిన కొందరు మునులు తమను కాపాడమని వేడుకున్నారు అదే సమయంలో గోదావరి తీరంలో తపస్సు చేస్తున్న శనేశ్వరుడి వద్దకు తీసుకువెళ్ళాడట అగస్య మహర్షి అప్పుడు శివుని గురించి తపస్సు చేస్తున్న శనికి ఆ మునులు తమ తపశ్శక్తిని ధారపోస్తారు ఆ శక్తితో శనీశ్వరుడు మారువేషంలో ఆ రాక్షసులను వధిస్తాడు అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని నివారించుకునేందుకు మందపల్లిలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి దానికి సోమేశ్వరుడని పేరు పెట్టాడు అయితే ఈ శివలింగమును శనీశ్వరుడు ప్రతిష్ఠించటం వల్ల శని క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది ఈ మందపల్లి క్షేత్రంలో శని త్రయోదశి అమావాస్య రోజులు పూజలు చేయించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు శని దోష నివారణకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని విశ్వసిస్తారు కోర్టు కేసులు రుణ బాధలు కూడా ఈ దేవాలయ దర్శనంతో తీరిపోతాయని నమ్మకం శత్రుబాధ రుణ బాధ రోగపీడతోనూ ఏలినాటి శని అర్ధాష్టమ శనితోనూ బాధపడేవారు ఈ స్వామికి తైలాభిషేకం జరిపిస్తే అన్నీ తొలగిపోతాయని ప్రతీతి ఇక్కడ పూజలో మిగిలిన వస్తువులు ఇంటికి తీసుకు వెళ్ళకూడదు అదేవిధంగా ఆలయం బయటకు వెళ్తూ వెనక్కి తిరిగి చూడకూడదు ఇంతటి మహిమాన్వితమైన ఈ మందపల్లి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శించి ఆ సోమేశ్వరునకు తైలాభిషేకం చేయటం ద్వారా సమస్త శని దోషములను దూరం చేసుకోగలరు